తొన్నలు మూలలా లేదయ్యా తులస దేశం పలువైపులా ఏదో రభస ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఎలా అనిపించింది చాలా కామెంటింగ్ లో ఉందని. ఇంకోటి ఏంటంటే నేను రెండు మూడు బ్యాక్ గ్రౌండ్ కూడా ఎక్కువ ఇచ్చాను అయితే ఇక్కడ చూపించలేదు, కానీ నేను చేసిన వీడియో అనేది ఇదే వీడియో చేయాలని టెలిగ్రామ్ లో నేను వీలు ఉంటే పెడతాను. డెమో కూడా చాలా బాగుంటది, గణేష్ స్పెషల్ అలా ఉంది చేయమని చూడండి. ఒకటి ఫోటో చూడండి చాలా ఈజీగా ఉంటుంది, కైన్ మాస్టర్ కూడా కూడా పెడతాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను డిస్క్రిప్షన్ లో మీకు మూడు బ్యాక్ గ్రౌండ్స్ ఇస్తాను, అందులో ఒకటి అయితే కార్ది ఉంటుంది మీరు డెమోలో చూసినట్టు, ఇంకోటి రెండు అయితే ఇంకా బాగుంటుంది. అవి ఎందుకంటే ఇప్పుడు కార్ది ఉంది కాబట్టి మ్యాక్సిమం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, గర్ల్స్కి సెట్ అవ్వకపోవచ్చు అవుతుంది. ఓకే కాబట్టి మీకు ఇంకో బోనస్గా ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చాను కాబట్టి మీకు నచ్చుతుంది ఆ బ్యాక్గ్రౌండ్స్ అనేది డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వస్తే నేను డిస్క్రిప్షన్లో రెండు ఫాంట్స్ అయితే ఇచ్చాను, ఆ రెండు ఫాంట్స్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు ఫాంట్ ఒకటి ఉంటుంది, అందులో మీరు ఏదైతే వినాయక చవితి చూశారో అది దానికోసం తెలుగు ఫాంట్ కూడా యూజ్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు చాలామంది హిందీ వాళ్ళు కూడా ఉంటారు, తమిళ వాళ్ళు కూడా ఉండొచ్చు చూసేవాళ్ళు ఎవరైనా, కాబట్టి వాళ్ళు వాళ్ళకు ప్రాబ్లం ఉండకుండా వాళ్ళ లాంగ్వేజ్లో కూడా ఎక్కువ ఒకవేళ ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా పెట్టుకోవచ్చు అని ఇన్నర్ ఫీలింగ్ తోటి రెండు ఫాంట్స్ అయితే ఇచ్చాను. లిరికల్ కోసం ఒక ఫాంట్ ఉంటుంది, ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో మీకు టూ ఇచ్చాను కాబట్టి అందులో మీకు అయితే మొదటిది ఏంటంటే ఫోటో ఇచ్చాను మీకు, ఇంకోటి ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే ఇలాగైతే ఉంటుంది, దీన్ని త్రీ డాట్స్ మ్యాప్ ఇచ్చేసి ఫుల్ కంపోజిషన్ ఏదో చేసుకోవచ్చు. కానీ ఇదైతే మనకు ఈ సైడ్ అయితే ఉంటుంది కాబట్టి దీన్ని మీరు రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే అంటే ఏదో ఒక సైడ్ పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇందులో పెద్దగా నేను మీరు డెమోలో చూస్తూ ఉంటే ఇక్కడ మిర్రర్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ సైడ్ కూడా వచ్చేస్తుంది. ఓకే దీన్ని నేను కొంచెం జూమ్ చేస్తున్నాను ఇలా. ఓకే ఇప్పుడు ఒకవేళ ఈ ఫోటో నేను చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను, నేను ఆల్రెడీ ఒకటి ఉంది మీకు చూపిస్తాను ఒక నిమిషం. నేను మ్యాక్సిమం మీకు యూస్ చేసేది మ్యాక్సిమం డిస్క్రిప్షన్లో ఇవన్నీ ట్రై చేస్తాను, మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, మీకు నచ్చితే ట్రై కూడా చేయొచ్చు, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏం లేదు, ట్రై చేయండి. ఓకే దీన్ని నేనైతే మిర్రర్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మిర్రర్ ఆప్షన్లోకి వెళ్తున్నాను, ఇక్కడ మిర్రర్ యాడ్ అయితే చేస్తాను. మిర్రర్ ఎందుకంటే ఈ స్టైల్స్ అనేది ఈ సైడ్ వస్తుంది, ఈ సైడ్ మనకు ఫోటో యాడ్ చేయడానికి చాలా నీట్గా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నిన్నైతే ఫోటో ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు వాళ్ళ ఫోటో అయితే పెడతాను ఇక్కడ. ఓకే ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా రామ్ చరణ్ సార్ అయితే ఫోటో అయితే పెడదామని అనుకుంటున్నా, సెట్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకు సెట్ అవుతుందో అనేది కూడా చూపిస్తాను, ఎందుకంటే ఈ ఏదైతే హ్యాండ్ ఉందో ఈ హ్యాండ్ అనేది కరెక్ట్గా కార్ మీద సెట్ అవుతుందో, కార్ మీద చాలా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నా కదా, ఇప్పుడు దీనైతే ఇక్కడైతే పెట్టుకోవచ్చు, ఇక్కడ చూడండి చాలా అంటే చాలా సూపర్గా సెట్ అయిపోయింది. ఒకవేళ మీకు వేరే బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చాను చెప్పాను కదా, అందులో వేరేది కూడా ఇక్కడ చూపిస్తాను మీకు. ఓకే ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఓకే ఇక్కడ చూడండి ఇదైతే ఉంటుంది, ఇది నచ్చితే ఇది పెట్టుకోవచ్చు. ఓకే ఇంకోటి నచ్చితే ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు, ఇది ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు, ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది, గర్ల్స్ కోసం బాగా సెట్ అవుతుంది అని అనిపిస్తుంది నాకైతే. ఓకే ఇప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు లిరికల్ అయితే ఇక్కడ కనిపిస్తలేదు. లిరికల్ కనిపించాలంటే కొంచెం పైన తీసుకోవాలి, ఈ సైడ్ అయితే ఉంది లిరికల్ అనేది. ఈ లిరికల్ని మీరు టాప్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, దీనికి మీరు ఏదైనా మీకు నచ్చిన యానిమేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా దీని అయితే దీనికి ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫేమ్, మూవ్ ఆన్ ట్రాన్స్లో ఇంకోటి ఇక్కడ సెకండ్ కీ ఫేమ్, దీని అయితే ఈ సైడ్ అయితే జరుపుకుంటున్నా చూడండి, జరిపి కరువులో యాడ్ మధ్యలో కరువులో యాడ్ చేసి ఇలాగైతే ఈ సైడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు దీన్నే కాపీ చేసి మిగతా అన్ని టెక్స్ట్కి ఒకటేసారి పేస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఒకటేసారి అయిపోతుంది లిరికల్ అనేది. లేకపోతే మీరు వేరే స్టైల్ యానిమేషన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఎందుకంటే చాలా వీడియోస్లో నేను యానిమేషన్ కూడా ఇచ్చాను మీకు చాలాసార్లు. ఓకే ఇప్పుడు నేను పేస్ట్ చేస్తున్నాను దీన్ని. ఓకే ఇప్పుడు లిరికల్ కూడా చాలా నీట్గా వస్తుంది చూడండి, పైన టాప్లో చాలా బాగా కనిపిస్తుంది. మీకు డెమోలో చూపించిన కంటే ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఓకే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మీరైతే ఒకటి స్టార్ ఫీల్డ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు, ఒకటి షేప్ తీసుకోండి, త్రీ డాట్స్ మ్యాప్ ఇచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా, దీన్ని లాస్ట్ ఒకటి జరిపి ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు సింపుల్ స్టార్ ఫీల్డ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ కలర్గా అయితే కన్వర్ట్ చేసుకోండి కలర్ని. ఓకే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని ఓపెన్ చేసి పొజిషన్ని ఒక కీ ఫేమ్ యాడ్ చేసి ఎండింగ్లో ఇంకో కీ ఫేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్ వై అని ఉంది కదా, వైని సెలెక్ట్ చేసి ఇలాగైతే
ఈ వైని ఒక 400 పెట్టుకోండి. ఇప్పుడు బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే పార్టికల్ కూడా యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ టోటల్ అయితే అయిపోయింది. దీనికి ఒక మంచి యానిమేషన్ పెట్టాలంటే ఇప్పుడు పైన ప్లస్ సగన్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు డిలీట్ పక్కన 3 ఆప్షన్ సేమ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇదైతే మనకైతే ఒక గ్రూప్గా అయితే కన్వర్ట్ అవుతుంది కాబట్టి గ్రూప్గా కన్వర్ట్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి మీరు ఎలా కావాలంటే అలా యానిమేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ సైడ్ అయితే పెట్టుకుంటున్నా. పెట్టిన తర్వాత యారో క్లిక్ చేసి ఇలాగైతే కరువు యాడ్ చేసి ఇలాగైతే కొంచెం స్క్రోల్ అవుతున్నట్టు చేస్తే ఇంకా సూపర్ లుక్ అయితే ఉంటుంది. చూడండి చాలా బాగా అయితే ఉంది. ఇంతే. ఈ వీడియోని ఈజీగా అయితే సేవ్ చేసుకోండి. జీ.